నేను ఎక్కువసేపు మాట్లాడి 1 మినిట్ తీసుకుంటా. ముఖ్యంగా ఈ పైకిలోపేట నియోజకవర్గంలో బీసీలు అన్న వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారంటే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఇక్కడున్న చాలా మంది బీసీల్లో ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు, ఎంపీటీసీలు అయిన వాళ్ళు, రాజ్యాధికారం తీసుకొచ్చుకున్న వాళ్ళు, అదేవిధంగా సొసైటీలో ఒక గుర్తింపు అంటూ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వలన మాత్రమే అని ఒకే ఒక ఆకాంక్షతో కృతజ్ఞతతో ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వెంబడే ఉండి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నాము, అక్కడే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి ఇక్కడున్న బీసీ సోదరులందరూ ఇక్కడ పైకిరుపేటలో ఉండడం జరిగింది. మాది సుమారుగా 30 కిలోమీటర్ల సీ బెల్ట్ ఉంటుంది సార్. మత్స్యకార సోదరులు విపరీతంగా ఉంటారు, అదేవిధంగా ఇంచుమించుగా యాదవ సోదరులు, వెలమ సోదరులు, శెట్టిబల్జ సోదరులు, వీళ్ళతో పాటు అన్ని ఉపకులాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మేజర్ పార్ట్ వీళ్ళు ఉంటారు సార్. ఈ మత్స్యకార సోదరులకి ఎంత అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఎన్ఏఓబి అని ఒకవైపు, హెట్రోకెమికల్స్ అని ఒకవైపు, డెక్కన్ కెమికల్స్ అని ఒకవైపు, ఈ కెమికల్ కంపెనీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ తాలూకు వృత్తిని కూడా పొట్టగొట్టే పరిస్థితి ఈరోజు అక్కడ కనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేటకి వెళ్లాలన్న ఇందాక మీ దృష్టి కూడా తీసుకొచ్చారు, పోలీసుల పహారాల్లో వేటలకు వెళ్లి వాళ్ళ జీవనోపాధి కలిగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైం మత్స్యకారులకి సంబంధించి చాలా సమస్యలు, వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బులకు కూడా వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నారు, హౌసింగ్ ఇవ్వట్లేదు. ఇంక యాదవ సోదరులు వీళ్ళందరికీ అయితే గొర్రెల పెంపకానికి ఇంతకుముందు మన గవర్నమెంట్ లో విపరీతంగా లోన్లు ప్రొవైడ్ చేసిన పరిస్థితి నుంచి ఈ రోజు కనీసం ఆ పెంపకం గారుగా మర్చిపోయే పరిస్థితి ఈ రోజు కనిపించింది. సెట్టి బలిసీలు కూడా సరైన గుర్తింపు లేదు, అది వెలమలకి కూడా సరైన గుర్తింపు లేకుండా పరిస్థితి ఉంది సార్. దయచేసి ఈ విషయాలన్నింటి మీద కూడా మా ప్రజల తాలూకా కష్టాలు మీకు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ అన్న గురించి ఒకే ఒక మాట చెప్పి నేను అన్నకి ఇస్తాను. మీ అందరికీ తెలుసు, ఒక నందమూరి తారక రామారావు గారు మనవడిగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా తెలుసు, ఒక మాజీ మంత్రిగా తెలుసు, మంగళ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుసు. కానీ ఈ రోజుకి కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఇంట్లో ఆడవాళ్ళని అవమానించినా, తల్లిని అవమానించినా, భార్యను అవమానించినా, ఎక్కడా కూడా ఒక అడుగు వెనుకకి వేయకుండా ఈ రోజుకి కూడా ఈ సైకోల మధ్యలో 3000 కిలోమీటర్లు దాటి ఈ రోజు పైకిరుపేట నియోజకవర్గానికి వచ్చారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదన్నీ ఎవరి గురించి? ఈ రోజు సీఎం పదవి అన్నది వాళ్ళ ఇంట్లో కొత్త కాదు, ఈయన పుట్టే టైంకి వాళ్ళ తాతగారు సీఎం, తర్వాత తండ్రి సీఎం, తర్వాత ఈ రోజు పరిస్థితి వాళ్ళ మామగారు ఒక సూపర్ స్టార్ బాలయ్య, జై బాలయ్య, ఆ బాలయ్య గారికి ముద్దుల అల్లుడు అటువంటి వ్యక్తి ఈరోజు చెమట కోర్చి, మనం అయితే ఇందాక నాకు ఎంత బాధ అనిపించిందంటే చేతులు పట్టుకుని లాగుతుంటే రక్తాలు వచ్చినాయి, నేను నిన్న రక్తం చూశాను, ఈ రోజు రక్తం చూశానే నిజంగా బాధపడ్డా. కానీ ఈ కష్టం పడ్డ కష్టం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఆయన ఒక్కరి గురించి కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవాలి, మీ అందరూ ఎమ్మెల్యేలుగా మారాలి అని ఒకే ఆకాంక్షతో చేస్తున్న కార్యక్రమానికి ఆయనకి మనందరం కూడా ఆశీర్వదిద్దాం, అండగా నిల్చుందాం. ఈ కార్యక్రమానికి వచ్చి మా పైకిరుపేట నియోజకవర్గంలో పాదయాత్ర జరిగి ఇంకో 2 కిలోమీటర్స్లో మా పాదయాత్ర అయిపోద్ది, అందుకనే మీకు మరొక్కసారి మా అందరి తరపున కూడా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే క్షమించండి, మా అందరూ కూడా మీ వెంట ఎప్పుడూ ఉంటాం, పైకిరుపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది, ప్రతి యువత మహిళ అందరూ కూడా మీ వెంట ఉంటాం. మమ్మల్ని ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరణ చూపించినందుకు మీకు అనలేని ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.